హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గంగా శంతనుల గురించి తెలుసుకోబోతున్నాము. కానీ దానికన్నా ముందు ఒక చిన్న విషయం అండి. అదేంటి అంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా పిల్లలతో సహా అందరికీ ఈ వీడియో అనేది అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుందండి. కానీ దాన్ని మీరెవరూ తప్పుగా తీసుకోరు అని అనుకుంటున్నాను. ఇంకా మనం ఇప్పుడు గంగా శంతనుల గురించి తెలుసుకుందాం. శంతనుడు కురు రాజ్యంలోని హస్తినాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన వేటకు వెళ్ళి అలసిపోయి గంగానదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అందమైన అమ్మాయి ఆయనకు కనిపిస్తుందన్నమాట. ఆమెని చూసి శంతనుడు మనసు పారేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశం ఆయనకు కలుగుతుందన్నమాట. అయితే ఈయన అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, మీరెవరండి, నాకు మీరు బాగా నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, అది మీకు ఇష్టమైతే అనేసి ఆమెకి చెప్తాడనమాట. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ నాదొక కండిషన్. అదేంటి అంటే, మన పెళ్ళైన తర్వాత నేనేం చేసినా కూడా మీరు నన్ను ఆపకూడదు. అలా మీరు ఎప్పుడైనా ఆపితే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అనేసి చెప్తుంది. కండిషన్కి శంతనుడు సరే అని మాట ఇచ్చి తరువాత ఇద్దరూ కలిసి హస్తినాపురంకి వెళ్ళి ఒక మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకుంటారు. తరువాత కొద్ది రోజులకి వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. శంతనుడు ఆ బిడ్డని చూసి చాలా సంతోషిస్తాడు. కానీ ఆమె మాత్రం అతన్ని తీసుకుని వెళ్ళి గంగానదిలో పడేస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసింది అన్న విషయం శంతనుడికి అస్సలు అర్థమవ్వదు. కానీ ఆమెని ఏమీ అడగలేడు. ఎందుకు అంటే, పెళ్ళి కన్నా ముందు ఆమెకి మాట ఇస్తాడు కదా, నువ్వేం చేసినా కూడా నేను ఆపను అని. అందుకని ఏమీ అడగలేకపోతాడు అన్నమాట. 7 కుమారులు పుడతారు. వాళ్ళందరినీ కూడా ఆమె అలానే తీసుకొని వెళ్ళి గంగలో పడేస్తుంది. తర్వాత 8వ వాడికి వచ్చేసరికి శంతనుడు ఇంక కోపం ఆపుకోలేక, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఒక తల్లివేనా అనేసి ఆమెని గట్టిగా నిలదీస్తాడు. ఆమె అసలు నిజం చెప్తుంది. ప్రభు, నేను మామూలు స్త్రీని కాదు, సాక్షాత్తు ఆ గంగాదేవిని. కానీ బ్రహ్మదేవుని శాపం వల్ల నేను ఈ భూమి మీద నిలిచాను. మీ కుమారులుగా పుట్టిన ఆ 8 కూడా అష్టవసువులు. వాళ్ళు వశిష్ఠుల వారి శాపం వల్ల మనుషులుగా ఈ భూమి మీద జన్మించారు. కానీ వాళ్ళకి ఆ శాపం నుండి విముక్తి కలగాలన్న ఉద్దేశంతోనే నేను ఆ పని చేశాను. ఇంకా నేను ఈ బిడ్డని నాతో పాటు తీసుకొని వెళ్ళి అన్ని విద్యలు నేర్పించి మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాను అని తన మనసులో మాట చెప్పి ఆమె శంతనుడి దగ్గర నుండి సెలవు తీసుకుంటుంది. అప్పుడు శంతనుడు చాలా బాధపడతాడు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శంతనుడికి అన్ని రకాల విద్యలు ప్రదర్శించగలిగే ఒక కుర్రాడు కనిపిస్తాడనమాట. అయితే అప్పుడు అతన్ని చూసి ఈయన చాలా సంతోషిస్తూ, నువ్వెవరు బాబు, అసలు నీ తల్లి తండ్రి ఎంత అదృష్టవంతులు అనేసి అతన్ని చాలా పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గంగాదేవి ప్రత్యక్షమయ్యి, స్వామి, ఈయన నీ కుమారుడే, ఇతని పేరు దేవపుత్రుడు, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇతనికి అన్ని విద్యలు నేర్పించి మీ ముందుకి తీసుకొని వచ్చాను, ఇంకా ఇతన్ని మీ రాజ్యానికి తీసుకొని వెళ్ళండి అని శంతనుడికి చెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. విన్న శంతనుడు చాలా సంతోషిస్తాడు. ఇంకా దేవపుత్రుణ్ణి తీసుకొని హస్తినాపురంకి వెళ్ళి ఒక మంచి రోజు చూసి అతనికి పట్టాభిషేకం చేస్తాడు. అదండి గంగా శంతనుల గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.